శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖదుర్గాదేవే నమః. ద్వాదశలో ధనుసు రాశి గురించి మనం మాట్లాడుకుందాం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 37వ తారీఖు వరకు ద్వాదశ రాశిలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ ధనుసు రాశి వారికి గోచరరీత్యా ఉన్న గ్రహజాతక ప్రకారం చూసుకుంటే లగ్నాధిపతి అనే వాడు లగ్నం నుంచి మారాడు, అంటే గురుడు మారడం. తర్వాత ఈ రాశి వారికి మెయిన్ కారకత్వం దశమలో అంటే లాభస్థానంలో శుక్రుడు బుధుడు ఇద్దరికి వచ్చి కలిసి కూర్చోవడం. తర్వాత మిత్రుడైన వాడు రవి బాగలేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ నేను పొలిటికల్ రంగంలో వారికి మంచి అనుకూలమైన కాలము, పొలిటికల్ రంగంలో వారికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. రాజకీయ పర నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా కూడా ఈ రాశి వారికి మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. సంతాన విషయంలో కానీ పొలిటికల్ విషయంలో కానీ ఈ రాశి వారికి ఈ టైంలో కొట్టిందంటూ ఏమీ లేదు, అంటే తిరుగు లేదు అని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్ కార్యకర్త విషయంలో ద్వితీయలో శని ఉండడం వల్ల ధనస్థాన విషయంలో కొంత కదలిక అనేది వచ్చే అవకాశం ఉన్నది. గతంలో కన్నా కూడా ఇప్పుడు గోచరరీత్యా గ్రహజాతక ప్రకారం ఏం నడిసారు నడుస్తున్నా కూడా కదలిక వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొంత మంచి ఫలితాలు దానికి అవకాశం కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అనేది ఎక్కువగా జోడిస్తుంటారు, అంటే హ్యాపీ విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేసే అవకాశం కలిగి ఉంటారు. నూతనమైన విషయాల్లో బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంత అనాలోచితమైన నిర్ణయాల విషయంలో కొంత మైనస్ అయితే ఫేస్ చేస్తారు, అంటే అనాలోచితమైన నిర్ణయాల్లో కొంత ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు, కానీ తర్వాత అయితే అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత రిలేషన్షిప్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు, అంటే నలుగురితో కలిసిమెలిసి ఉండే రిలేషన్షిప్ ఏదైనా చేసుకున్నా కూడా మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఎక్కువగా ఈ రాశి వారికి గతంలో కన్నా ఇప్పుడు మంచి స్నేహ సంబంధాలు విందు వినోద కార్యక్రమంతో పాటు మంచి రిలేషన్షిప్ అనేది బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఈ వ్యక్తుల పరిచయం మీ రాశి వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మిత్రత్వం అంటే స్నేహితులతో పాటు స్త్రీలతో రిలేషన్ అయితే బాగుండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, ఆ వ్యక్తులతో పరిచయాలు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత రాశి వారికి మెయిన్ కార్యకర్త విషయంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి అనుకూలమైన కాలము, న్యాయవాదులకి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కొత్త నిర్ణయాల విషయాలకు సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వ్యయము అనవసరమైన ఖర్చులు అనవసరమైన టెన్షన్స్ అయితే పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. దీనివల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత సంతాన పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత కొత్త కొత్త నిర్ణయాల విషయంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత జూదం స్టాక్ మార్కెట్ ఇలాంటి విషయాల మాత్రం స్పెక్యులేషన్ మాత్రం తొందరగా పనికిరాదు, అంటే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసుకునే విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఏదో ఒక విధమైన లాస్ జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత స్పెక్యులేషన్లో ఎక్కువగా లాసెస్ జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ మీన్స్ అంటే ఎక్కువగా ఈ వ్యాపారాలు, స్పెక్యులేషన్ మీన్స్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇలాంటి వ్యాపారాల్లో కొంత చికాకులతో పాటు ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా ఆ విషయాలు జాగ్రత్తలతో పాటు ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి అష్టోత్తరం చేర్చుకోండి, లేదా అష్టోత్తరం చదువుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఈ రాశి వారికి కొంచెం ఫైనాన్షియల్గా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.